సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో తమ వంతు సహాయంగా ముందుకొచ్చి డాక్టర్లు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేతుల మీదుగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రజలకు పర్ఫెక్ట్ చికిత్స చేయడంతో పాటు అదే మాదిరిగా తమ పైన సామాజిక బాధ్యతగా తిరిగి మన దుబ్బాక ఏరియా ఆసుపత్రి వైద్య బృందం ఈ కరోనా మూలంగా లాక్డౌన్ మూలంగా పనులు లేక అస్తులుంటున్న కొంతమంది ఒక సుమారు 60-70 మంది పేదలకు నిత్యావసర వస్తువులను సర్కారు చేయగలిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు చెప్పుకుంటే ప్రతి వైద్యులు కూడా వాళ్ళ సొంత డబ్బుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 10 మంది ముందు ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడ్డందుకు వాళ్ళందరికీ పేరు పేరున మన దుబ్బాక ప్రజానికి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాస్క్ లేకుండా కరోనా వ్యాప్తి ఉంటుంది, బహిరంగ ప్రదేశాలు ఉండేటువంటి ఆ ఉమ్మీ చెల్లతో కూడా కరోనా వ్యాప్తి ప్రమాదం ఉంది. కాబట్టి మనం మన ఇష్టమైనట్టు వ్యవహరిస్తున్నాం, ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడే తీరులో మనం వ్యవహరించాలి. కాబట్టి ఆ రెండు విషయాల్లో నిబంధనలు తప్పిన వారిపై మరి మన పోలీస్ శాఖ వారు కఠినమైన చర్య తీసుకున్న కఠినమైన చర్య అది కఠినమైన చర్యగా భావించకుండా సమాజం భక్తుల కోసం ప్రజల భక్తుల కోసం వాళ్ళ యొక్క కుటుంబ పెద్దలుగా చేపడుతున్న కార్యక్రమంగా భావించి దయచేసి మాస్కులు ధరించని వ్యక్తులు వాళ్ళు వేసే ఫైన్కు వెంటనే ఫైన్ చెల్లించి నేను మాస్క్ వాడినందుకు ఇంత ఫైన్ చెల్లించిన కాబట్టి మీరందరూ మాస్క్ వాడాలని చెప్పి సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బంది గురి చేస్తుంది. దీనివల్ల లాక్డౌన్ చేయడం జరిగింది. చాలామంది బీద ప్రజలు వాళ్ళకి డైలీ రోజువారీగా కూడా వాళ్ళకి తినే పదార్థాలు పప్పులు కానివ్వండి, బియ్యం కానివ్వండి, ఆకుకూరలు కానీ దొరకట్లేదు. ఆ సందర్భాన్ని అనుకొని మేము డాక్టర్లము ఈ హాస్పిటల్ తరఫున దాదాపు 71 ఫ్యామిలీస్కి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. లాక్డౌన్ చేయడం వల్ల చాలామందికి చాలా విధాలుగా నష్టం జరుగుతుంది. అయినా మా హాస్పిటల్లో మనం అందరికీ సేవలు అందిస్తున్నాం. అన్ని విధాలుగా ఎవరు వచ్చినా కానీ ఇస్తున్నాము. ఆపరేషన్ కూడా యథావిధిగా అవుతున్నాయి, ఎక్కడ ఏది ఆపడం లేదు. ఆ విధంగా కూడా సాయం చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము సాయం చేసే అవకాశం మనం చేస్తాం కూడా మేము తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.